చంద్రబాబు పరిపాలనకి వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ చేస్తున్న దీక్ష హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీపీసీ చీఫ్ రఘువీర మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కరెంటు పుష్కలంగా ఉన్నా మీరు కొనుగోళ్ళ ముసుగులో ప్రతి యూనిట్ మీద 20 పైసలు లంచం అందుతా ఉంది, 1000 కోట్ల రూపాయలు మీకు అందుతా ఉంది. మద్యంలో అయితే డిస్టిలరీల్లో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రతి బాటిల్ మీద కూడా మీకు డబ్బు వస్తా ఉంది. వెరైటీస్ లో కోర్టు నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వెరైటీస్ లో విపరీతమైనటువంటి కుంభకోణం చేసి 100 కోట్ల రూపాయలు కాజేస్తా ఉన్నారు. పరిశ్రమల్లో సంవత్సరమైన ఇందిరమ్మ ఇంటికి బిల్లు ఇవ్వరు కానీ 2300 కోట్ల రూపాయలు పరిశ్రమలకు మీరు సబ్సిడీ ఇచ్చినామని 30% నేరుగా అందులో లంచాలు ముట్టినాయి మీకు. పట్టి సీమ వద్దని 13 జిల్లా వాళ్ళు అంటున్నాం, అందరూ అంటూ ఉన్నారు, కానీ మీకు మాత్రం చాలా ప్రీతిపాత్రమైనటువంటి ప్రాజెక్ట్ గా మారింది. కారణం అందులో 400 కోట్ల రూపాయలు మీకు డబ్బు వస్తా ఉంది కాబట్టి. పోలవరం పనులు జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం వాళ్ళు చేయవలసి ఉంటే ఆ అధికారాన్ని మీరే ఉంచుకుంటారు. కారణం మీ వాళ్ళు కాంట్రాక్టర్లు, మీ ఎంపీలు కాంట్రాక్టర్లు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు, కానీ గంపెడు మట్టి తీసి పక్కన వేసినటువంటి సందర్భం లేదు. ట్రాన్స్ఫర్లలో ముఖ్యమంత్రి ఆఫీస్తో మొదలుకొని బట్టబయలైనాయి, మంత్రుల పేషీల్లో కింది స్థాయి వరకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి కింది స్థాయి వరకు కీలకమైనటువంటి పోస్టులు ఇవ్వాలంటే డబ్బు తీసుకునే మీరు ట్రాన్స్ఫర్లు చేసినారు. చంద్రన్న కనుక మీ వాళ్ళే విమర్శిస్తూ ఉన్నారు. చంద్రన్న కానుకలో దాదాపు 100 కోట్లకు భయపడి మీకు డబ్బులు ముట్టినాయని చెప్పి చివరికి ఇవన్నీ ప్రభుత్వ సొమ్ము ఈ విధంగా కైంకర్యం చేస్తూ ఈ ప్రపంచంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి తన పరిపాలన అనుభవం 9 సంవత్సరాలు, ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాల అనుభవం, సుదీర్ఘ 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రైతుల భూములు 1000 ఎకరాల భూమి లాక్కొని 2-3 పంటలు పండే వాటిని ప్రభుత్వ అవసరాలకు కూడా కాదు. స్విస్ ఛాలెంజ్ అంటే తనకు కావలసినటువంటి వాళ్ళకు అంటగట్టడానికి. పలుమార్లు విదేశాలకు పోయిచ్చినారు, జపాన్కు సింగపూర్కు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, రైతుల భూములు లాక్కుంటారు, అక్వైర్ చేయరు, ఆ భూములని జపాన్ వాళ్ళకో సింగపూర్ వాళ్ళకో ఇస్తారు, 99 సంవత్సరాలు లీజ్కి ఇస్తారు. దాని ద్వారా 1000 కోట్ల రూపాయలు మీకు దీర్ఘకాలికంగా రాబోతున్నాయో మీకు తెలుసు, సింగపూర్ వారికి తెలుసు.